కరోనాతో మృతి చెందిన పసుమరు గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎలగాల మహాలక్ష్మమ్మ అంత్యక్రియలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 16వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు మున్సిపల్ సిబ్బందితో కలిసి స్వచ్ఛందంగా అంత్యక్రియలు జరిపించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని 16వ వార్డు పసుమరు గ్రామంలో వారం రోజుల క్రితం ఆమె 2వ కుమారుడు కరోనా బారిన పడి మృతి చెందగా కుటుంబ సభ్యులు సైతం కరోనాతో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న తరుణంలో మహాలక్ష్మమ్మ మృతి చెందగా కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రావటం లేదన్న సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట పట్టణ అధ్యక్షులు పటాన్ తలహా ఖాన్ స్వయంగా 15-16 వార్డుల కౌన్సిలర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా వారు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీకి తెలుపగా ఆయన హుటాహుటిన మున్సిపల్ సిబ్బందిని పసుమరకు పంపించడం జరిగింది. అనంతరం నాయకులు మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. మృతి చెందిన మహాలక్ష్మమ్మ కుటుంబానికి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు 5,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మ్యాక్స్ 9 న్యూస్తో కూడా మాట్లాడారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ 9 న్యూస్. ఈరోజు మా పసుమరు గ్రామంలో ఎలగాల మహాలక్ష్మ కరోనాతో చనిపోయింది. వాళ్ళ కుటుంబం అంతా కరోనా సోకిన దీంట్లో వాళ్ళ కుమారుడు కూడా 4 రోజుల క్రితం చనిపోయాడు. ఆమె ఈరోజు 1 గంట క్రితం చనిపోయింది. మేము మా మున్సిపల్ చైర్మన్ రఫాని గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీదట మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి మాకు సహకరించి మా బాడీని తీసుకొచ్చి ఈరోజు మాకు ఎంతో సహాయం చేసి సమాచారం దాకా వాళ్ళ బాడీని చేర్చారు. ఈ కార్యక్రమం చేసిన దాంట్లో రఫాని గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపాలిటీ వాళ్ళు చాలా సహాయం చేశారు. వాళ్ళకి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కరోనాతో చనిపోవడం జరిగింది. ఈ ఇంటిమేషన్ మనం మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము. ఇస్తే మన రూపాని గారు, తలాఖాన్ గారు దాన్ని ఎమర్జెన్సీ స్పందన తీసుకొని మన మున్సిపాలిటీ వాళ్ళని కలెక్టర్ వాళ్ళని పంపించారు. మన జల సుబ్బారావు గారు 5,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి క్విట్లో ఇది తీసుకొని చెప్పని చెప్పేస్తే వచ్చారు. మన ఊరికి వస్తే మన 16వ వార్డు కౌన్సిలర్ మస్తావల్లి గారు, 15వ వార్డు కౌన్సిలర్ జల సుబ్బారావు గారు చాలా పట్టించుకొని మన ఊరిలో కరోనా వచ్చిన పేషెంట్ని తీసుకొచ్చి కాల్చడానికి తీసుకురావడం జరిగింది. అసలు ఒకసారి కరోనా వస్తే చాలా చాలా ఇబ్బంది పడి మాకంతా ఇదిలో కూడా ఏమాత్రం భయం లేకుండా వచ్చి దగ్గర ఉండి చాలా దగ్గరగా ఉండి మరి ఆయన చాలా సహాయం చేసేవాళ్ళని చాలా ఇదిగా కుటుంబానికి పెద్ద దిగులాగా నిలబడి మమ్మల్ని చాలా సహాయం చేశారు. స్పష్టంగా ఇలాంటి కౌన్సిలర్లు మనకి ఎప్పుడు మళ్ళా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చేసి వయసులో ఆయన కానీ ఎంతో చిన్న వాళ్ళం, మేము ముందు రాగానన్నా ఎంతో భయపడుతున్నాం, కానీ ఏమాత్రం భయం లేకుండా మమ్మల్ని ఇదిగా వచ్చి చేసినందుకు